అక్షరం నా అస్త్రం కవిత్వం అపరంజి దానికి పుటం పెట్టాలి సాన పట్టాలి మనం ఇప్పుడు పరిచయం చేయబోయే ఒక వ్యక్తి తన జీవితంలో ఆ రోజు నేను వద్దన్న ఆ టైములో అట్ట జరిగింది ఎట్టకి దుఃఖం వచ్చింది హాస్పిటల్ పోయేసరికి తన బాల్యాన్ని తన గతాన్ని ఒక ఇన్సిడెంట్ ద్వారా అంత కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయిన నుంచి చెప్ప బాకండి బాలేదని బాగుందని చెప్పమన్నింది నాకు తెలియదు అసలు నాకైతే ఎంతో ఆశ్చర్యాన్ని అలాగే ఎంతో స్ఫూర్తిని కలగజేసింది నేనేంటి నేను రాయడమేంటి అసలు నాకు ఏమీ అన్నీ గుర్తులేవు ఇవన్నీ మర్చిపోయి ఉన్నానండి నేను కూడా చెప్పాను కాదు నువ్వు రాస్తావు బ్రహ్మాణం రాస్తావు అని చెప్పి తన ప్రోత్సహించారు తన ప్రోత్సాహమే నాకు తిరిగి మరలా నేను పాట రాయడానికి ఆసరా కలిగింది మాటలలో చెప్పలేని మార్పులు ఎన్నో జరిగిపోతుంటాయి కాలవాటికిలో కరిగిపోతుంటాయి మనిషి మనుగడలో మరమ్మతులెన్నో మరీచికలెన్నో అడుగు అడుగుకి అవరోధాలెన్నో అనుభూతులెన్నో మీరు మీ జీవితాల్లో ఏదైనా కోల్పోయి నిరుత్సాహపడుతున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి నేను సాధించినంటూ ఏమీ లేదు అనుకుంటాను ప్రస్తానికైతే సాధించాల్సింది ఎంతో ఉంది అనుకుంటాను ఈ ప్రశ్న చాలా సందిగ్ధ పరిస్థితిని అక్షరానికి అలుపు లేదు అక్షరం అధ్యయనశీలి అక్షరానికి వెరపు లేదు అక్షరం నా అస్త్రం అక్షరం నా సమస్తం అని చాటే విలక్షణ కవి వంజీవాక సతీష్ రెడ్డి ఆమె ముఖములో ముసురుకున్న చీకటిని ఆమె నొసలు కణతలను కంపన ప్రకంపనాలుగా వణికించే వేదా సంచిత వేదనోద్భవపు చేష్టను ఒగ్గడించి చూడడం తప్ప నిజంగా సార్ చాలా బాగుంది మీ కవిత ఇలాంటి ఎన్నో వీడియోస్ అలాగే అప్డేట్స్ ని మనకు అందిస్తుంది మన 24x7 టీవీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి